अंबेडकर कोनसीम जिल्ला अमलापुरम माजी एमएलए आनंदराव अध्यक्षतन टीडीपी जनसेना पार्टी महिलालो भारी एत्तुन र्याली पेच्चेटी विजयलक्ष्मी आध्वर्यंलो माजी मुख्यमंत्री तेलुगुदेशं पार्टी जातीय अध्यक्षुडु नारा चंद्रबाबू नायडुनी अक्रम अरेस्ट की నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మెట్ల రమణ బాబు స్వగృహం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర పాల్గొన్న మహిళలు భారీ ఎత్తున ర్యాలీకి తరలివచ్చిన మహిళలు వీర మహిళలు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు తెలుగుదేశం పార్టీ చేపట్టిన పాదయాత్రకు సాంఘీ భావన తెలియజేసిన జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శెట్టి బత్తుల రాజాబాబు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి నువ్వు ఎన్నికలకు వెళ్లడం మగతనం కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్రంగా విమర్శించిన అమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు జగన్మోహన్ రెడ్డి మనుషులకు నాయకులకు ఎవరికీ భయపడట్లేదు కనీసం దేవుడికైనా భయపడతాడేమోనని దేవుడి దగ్గర చెప్పుకుందాం అని వచ్చాము ఆనందరావు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ఉన్న ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో లక్షణం దీన్ని మేము ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలియజేస్తూ ఈ శాంతియుత కార్యక్రమాల్లో పాల్గొన్నాము ఈ కార్యక్రమంలో మద్దుల అను రాజేశ్వరి మాకిరెడ్డి పూర్ణిమ మోకా పార్వతి గెల్లామీనా కుమారి బోండా గీత గెద్దాడ సత్యవాణి పేరూరి విజయలక్ష్మి అప్పారి సుశీల వేగిరాజు వెంకటపతి ప్రమీల దేశం శెట్టి రత్నకుమారి టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డు మెంబర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఆయనకి చట్టాలు లేవు, అన్యాయమని లేదు, న్యాయమని లేదు. ఆయనకి ఏమి తోస్తే అదే చేయడానికి సిద్ధపడిపోయాడు. మనుషులకి భయపడే స్థాయి పోయింది, ఓటర్లకి భయపడే స్థాయి పోయింది, నాయకులకి భయపడే స్థాయి పోయింది. ఇంకా ఆయన ఏమన్నా భయపడితే దేవుడికే భయపడాలా? అందుకే ఈ జగన్ దుర్మార్గాలన్నీ దేవుడికి చెప్దామని దేవుడికి చెప్పి ప్రతిపక్ష నాయకుల్ని అక్రమ కేసుల్లో జైల్లో బంధించి ఎన్నికలకు వెళ్ళటం మగతనం కాదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు నిజంగా మొగాడు అయితే ప్రతిపక్ష నాయకులను రోడ్డు మీద పెట్టి సభలు పెట్టుకొనిచ్చి సమావేశాలు పెట్టుకొనిచ్చి అప్పుడు నువ్వు ఎలక్షన్కి వెళ్ళు,
నువ్వు రాష్ట్రంలో నిన్ను అందరం మొగోడని ఒప్పుకుంటారు, అంతేగాని చంద్రబాబుని జైల్లో పెడతాను, లోకేష్ గారిని జైల్లో పెడతాను, అచ్చన్ గారు జైల్లో పెడతాను, పవన్ కళ్యాణ్ జైల్లో పెడతాను, అందరిని జైల్లో పెట్టి నేను ఒక్కని రోడ్డు మీద గొంతు వేసి ఎలక్షన్ చేస్తానంటే ఈ దేవుడు కూడా చూస్తూ ఊరుకోడు. పాపాలు పెంచుకోవద్దు, అందుకే నీకు సంగతిగా దేవుడే చూస్తాడు. నీ నీ యొక్క పిచ్చి పరాకాష్ఠకు పోయింది, అందుకే ఈరోజు అమలాపురంలో ఉన్నటువంటి అత్యంత ప్రఖ్యాతమైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాం. ఈ జగన్ దుర్మార్గులకు అంతం పలకమని, ఈ జగన్ యొక్క దుష్ట పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడమని, చంద్రబాబు గారి మీద చెయ్యని నేరానికి జైల్లో పెట్టినందుకు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో దేవుడు తోడై ఉండాలని, ఈవేళ సుమారు 1000 మంది ఆడవాళ్ళతో మరి వేలాది మంది స్త్రీలతో మరి యొక్క కార్యకర్తలతో జనసేన పార్టీతో కలిపి ఈరోజు ఒక మహా ర్యాలీని తీసుకుని చంద్రబాబు గారు మా సంఘీభావం తెలియజేశాం, బాబు గారితోటే మేము ఉంటామని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మేము తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, టీడీపీ జనసేన ఐక్యత, టీడీపీ జనసేన ఐక్యత. అపారమైనటువంటి అనుభవజ్ఞులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడానికి సిద్ధపడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు బనాయించి వాళ్ళు అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. ఇది సైకో జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో లక్షణంగా భావిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే శాంతియుత కార్యక్రమాలను వారికి మా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. వారితో పాటు చేయి చేయి కలిపి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారో వీళ్ళ రాష్ట్ర ప్రజలు, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కానీ, ఈ రాష్ట్ర విముక్తి కానీ, సైకో జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టడానికి తెలుగుదేశం చేస్తున్నటువంటి పోరాటానికి జనసేన కూడా చేయి చేయి కలిపి సైకో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రాష్ట్రాన్ని పీడిస్తున్నాడో సైకో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు. తెలుగు 99 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్, ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ తెలుగు. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.